హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్. ఈరోజు అమ్మాస్ కిచెన్లో మిగిలిపోయిన అన్నంతో ఇన్స్టాంట్గా చేసుకోగలిగే ఒక స్వీట్ రెసిపీ చూద్దాం. చాలా సింపుల్ అండి. అన్నం, పాలు, బెల్లం ఉంటే చాలు. అప్పటికప్పుడే కేవలం 10 మినిట్స్లో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ పిల్లలు రోజు అన్నం తినడానికి మారం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. అలాగే ఇది హెల్దీ రెసిపీ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు పాలు, 1/2 కప్పు వరకు ఉడికించిన రైస్, 3 యాలకులు, మీ స్వీట్నెస్కి తగ్గట్లుగా బెల్లం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 1 కప్పు వరకు పాలను తీసుకోండి. ఎప్పుడైతే పాలు పొంగు వస్తాయో అప్పుడు 1/2 కప్పు వరకు ఉడికించిన రైస్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఉడికించిన రైస్ని తీసుకుంటున్నాం కాబట్టి పాలు కూడా తక్కువే సరిపోతాయి. అంటే 1/2 కప్పు రైస్కి 1 కప్పు పాలు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గరిటతో మిక్స్ చేసుకుంటూ పాలను మొత్తం అన్నం అబ్జర్బ్ చేసుకునేంత వరకు ఉడికించుకోవాలి. అంటే ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రావడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు ఇందులో మీ స్వీట్నెస్కి తగ్గట్లుగా బెల్లంని యాడ్ చేసుకోండి. బెల్లంకి బదులుగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 3 యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు గరిటతో మిక్స్ చేసుకుంటూ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. చివరగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మొత్తాన్ని మరొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది ఆరిపోయిన తర్వాత మరికొద్దిగా దగ్గర పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పైన గార్నిషింగ్ కోసం బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి, మీకు ఏవి అవైలబిలిటీలో ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా అన్నం మిగిలినప్పుడు ఇలా తక్కువ టైంలోని ఇన్స్టాంట్గా చేసుకోగలిగే ఈ స్వీట్ పొంగలి అన్నంని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.